ఆశా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్లకి పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని యూనియన్ గౌరవ అధ్యక్షులు జీపీ రామారావు డిమాండ్ చేశారు. సోమవారం కనిగిరి స్థానిక ఎంఆర్సీ కార్యాలయంలో పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో ఎంఈఓకు జిల్లా కలెక్టర్ల కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించడం జరిగింది. అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న స్వీపర్లకు పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే ఇవ్వాలని ఈ సందర్భంగా రామారావు డిమాండ్ చేశారు. స్వీపర్స్ వేతనాలు స్కూల్ అకౌంట్లకు కాకుండా నేరుగా వర్కర్స్ పర్సనల్ అకౌంట్లో వేతనాలు జమ చేసే విధంగా ప్రభుత్వం చూడాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం 6,000 రూపాయలు ఇవ్వాలని, రాజకీయ వేధింపులు ఆపాలని, పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని ఆయన కోరారు. యూనియన్ కార్యదర్శి దాసరి సునీత మాట్లాడుతూ, అమ్మఒడి డబ్బులు జమ చేయని పాఠశాలలకు కార్మికుల వేతనాలను మంజూరు చేయాలని అన్నారు. లాక్డౌన్లో కూడా స్కూల్లో పాఠశాలలను శుభ్రం చేస్తూ పనిచేస్తున్నామన్నారు. పాఠశాలల శానిటేషన్ వర్కర్స్కి ఇస్తున్న తక్కువ వేతనాలు సంవత్సరాల తరబడి ప్రభుత్వం పెండింగ్లో ఉంచడం, వేతనాలు చెల్లించకపోవడం బాధాకరమన్నారు. జీవో ప్రకారం వేతనాలు పర్సనల్ అకౌంట్లో జమ చేయాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మరియమ్మ, కోల సౌభాగ్యం, శానిటేషన్ వర్కర్లు మరియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.